कृष्णा जिल्ला अम्मवारी देवस्थानं दर्शनार्थमै ईओ सुरेश बाबू विलेकरुल समावेशं निर्वहिंचारु मरी अननोन पीपल उंटारनुकोंडि మాకి టికెట్ కావాలంటే చెక్ చేయగానే వాడు టైం స్లాట్ ఇచ్చి మీకు మెసేజ్ ఇస్తారు మీరు వచ్చి టికెట్ తీసుకుంటేనే ఆ టికెట్ తీసుకొని వెళ్ళాలి కేస్ కన్నసాల కూడా మా మర్చిపోయాము జస్ట్ తల్లీలా టికెట్ కూడా ఆన్లైన్ లో తీసుకోవాల్సి ఉంటుంది ఒక గంటకి 90 టికెట్లు మాత్రమే ఆన్లైన్ లో ఇవ్వబడతాయి 30 మందే మాకు యాక్చువల్ గా మా దగ్గర 97 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్క రోజుకి 30 మందిని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అది కూడా గంటకు ముగ్గురిని మాత్రమే అక్కడికి అలౌ చేస్తారు అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఒక్కొక్క హాల్లో 15 మంది నాయి బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు కాబట్టి ఉద్దేశంతోటి ఈ లిమిటేషన్ కూడా పెడుతున్నారు కాబట్టి భక్తులు గమనించాల్సినగా కోరుతున్నాం అయితే పుష్కరణల నదిలోకి స్నానానికి అనుమతించారు అయితే కేశకణశాలలో కూడా ఓన్లీ తల్లీలాలు తీయించుకున్న వాళ్ళని మాత్రమే అక్కడ స్నానం చేసుకునేదానికి శబరంలోకి అలౌ చేస్తారు అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా క్యూ లైన్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం వారి ఇచ్చిన సూచనలు కానీ మేము చెప్పే సూచనలు పాటించండి అంతేకాకుండా దేవస్థానం వెబ్సైట్ www.kanadurgamma.org ద్వారా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ సేవ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా 9493445000 ఈ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది ఎవరైనా సరే టికెట్ తెలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ కానీ మాకు ఇచ్చినట్టయితే మీకు టికెట్ బుక్ చేసి ఉంచుతాము శృంగేరి మఠం పక్కన మేము దేవస్థానం వాళ్ళు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం మేము అక్కడ ఎవరైనా సరే ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం తెలియని వాళ్ళు ఎవరైనా సరే అడ్వాన్స్ టికెట్ తీసుకోవచ్చు లేదంటే టైం స్లాట్లో గ్యాప్ ఉన్న టికెట్ లేదన్నా కరెంట్ బుకింగ్లో కావడం తీసుకొని దర్శనానికి కూడా రావచ్చు ఆ విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ కౌంటర్లే కాకుండా మాడపాటిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దేవస్థానం వారితో సహకరించవలసిందిగా కోరుతున్నాము అయితే ఆన్లైన్ బుకింగ్ కూడా ఎందుకు చేస్తున్నారంటే మీకు మనిషికి మనిషికి ఎక్కడ కూడా ఇంకొక మనిషితో సంబంధం లేకుండా మీరే ఆన్లైన్లో టికెట్ బయట ఎక్కడైనా సరే తీసుకొని లైన్లో వెళ్ళిపోయినట్లయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దేవస్థానం వారితో సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను 9493445000 అంటే మీ సేవలో ఓన్లీ ఒక ధర్మదర్శన టికెట్లు మాత్రమే అవైలబుల్ అవుతాయి మీరు దర్శన 100 రూపాయల టికెట్ కావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకోవాలి ఎందుకంటే గేట్వే పేమెంట్ ఉంటుంది మా అకౌంట్లో డబ్బు పడాలి కాబట్టి చేస్తారు ఎందుకంటే కొంతమంది ఇట్లా ఫోన్ ద్వారా బుక్ చేసుకొని టైం మేము ఇక్కడ టికెట్ ఇచ్చే పద్ధతి పెట్టినట్లయితే వాళ్ళకి బుద్ధి పెడితే వస్తారు లేకపోతే లేదు మాకు స్లాట్ గ్యాప్ బ్యాగ్ మిగిలిపోతుంది టికెట్లు కూడా వేస్ట్ అయిపోతాయి మిగతా భక్తులకు కూడా అవకాశం ఉండదు అందుకని దర్శనానికి టికెట్ దర్శనం వచ్చే భక్తులు ఎవరైనా సరే ధర్మదర్శనం కానీ ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకున్నట్టయితే అందరికీ సేఫ్ సైడ్ మాకు ముందుగా కూడా ఈ టికెట్లు ఎంతమంది వస్తున్నారు భక్తులు ఏ టైం స్లాట్ బ్లాక్ ఉంది గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో మాకు ఇక్కడ కరెంట్ బుకింగ్ టికెట్లు ఇవ్వడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అది కావాలి ఇంకోటి ఏంటంటే మీరు ప్రసాదం కొనుగోలు చేయాలన్నా సరే మేము ఆన్లైన్లోనే ప్రసాదం కొనుగోలు చేయాలి మీరు అట్లాగే మీకు ధర్మదర్శనానికి సపరేట్ లైన్ ఉంటుంది 100 రూపాయల టికెట్లు వాళ్ళకి సపరేట్గా కౌంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆ కౌంటర్లోనే మహామండపంలో ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదం కొనుగోలు చేసుకోవాలి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ముందు రోజు ఎన్ని తయారు చేయాలి అనేది మాకు లెక్క తెలియాలి ప్రసాదం చేయించాలి కాబట్టి ఎందుకంటే నిల్వ ఉంచడానికి పనికిరాదు ఎందుకంటే ఎంతమంది ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తారనేది మాకు ముందు అంచనా ఇంతకుముందు అయితే అంచనా ఉండేది ఒకరోజు ఎక్స్ట్రా ఉన్నా కానీ మరుస రోజు సరిపోతుంది అనుకునేవాళ్ళు అలా కుదరదు కాబట్టి ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే ప్రసాదం తీసుకోవాల్సింది కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ టు ఆల్ కనకదుర్గ నగర్లో గల మహామండపం ద్వారా భక్తుల్ని దర్శనమునకు అనుమతించడం జరుగుతుంది దర్శనం అయిన తర్వాత శివాలయం ముందు నుంచి మెట్ల మార్గంలో ప్రసాదాలు కౌంటర్ దగ్గర దిగేదానికి కావాల్సినటువంటిది మరి ఒక సైడు వచ్చేది ఒక సైడు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఒక దారిలు కూడా చూడ మరి గుర్తించడం జరిగింది ఆ రకంగానే ఫ్రీ దర్శనం కానీ 100 రూపాయల దర్శనం కానీ ఏ దర్శనం అయినప్పుడు కూడా ఆన్లైన్లో ఖచ్చితంగా బుక్ చేసుకొని టైం స్లాట్లు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆ రకంగా చేయలేనటువంటి వారు తీసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే శృంగేరి పీఠం దగ్గర అర్జున వీధిలో అక్కడ ఈ టికెట్
ఇట్లా ఇచ్చేటువంటి బుకింగ్ కౌంటర్లు కూడా మరి దేవస్థానం తరపు నుంచి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది, ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటిని కూడా భక్తులు వినియోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని జాగర్తలతో కూడుకున్నటువంటి ఒక దర్శనాలు చేయడం ద్వారా ఏ రకమైనటువంటి వైరస్ భక్తుల నుంచి ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కానీ ఆ రకంగానే సిబ్బందికి కూడా కావాల్సినటువంటి మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిన్న చెప్పడం జరిగింది. భక్తులు కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి అనారోగ్యం కూడా సెలవు పెట్టి లీవ్ తీసుకోమని కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బందిని పూర్తిగా అన్ని రకాలుగా కూడా పరీక్షలు జరిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మీ ద్వారా మేము ఏదైతే ఈ మార్గదర్శకత్వంలోనే నా తర్వాత ఈవో గారు మాట్లాడతారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా మీ ద్వారా పిన్ టు పిన్ వెళ్ళి ప్రజలు అవగాహన కలిగే రీతిలో మీరు కూడా సహకరించాలని చెప్పి ఆ రకంగానే వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పూర్తిగా మేము చక్కగా వారికి సరైనటువంటి రీతిలో మరి దర్శనాలు చేయించేటువంటి భాగ్యాన్ని మీ ఇక్కడ అమ్మవారు కృపకి వారి పాత్రలు అయ్యే దిశగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ 300 రూపాయల టికెట్ అనేటువంటిది కూడా రద్దు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అంతరాలయ దర్శనాలు అనేటువంటివి ఖచ్చితంగా అది ఆపడం జరిగింది. అలాగే శఠగోపురాలు ఉండవు, తీర్థాలు ఉండవు, తీర్థం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క నిత్యాన్నదానం ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక దాని ద్వారా ఆ యొక్క ట్రస్ట్ ద్వారా ప్రసాదాలు తయారు చేసి ప్యాకెట్ ద్వారా భక్తులకు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా మరి ఈ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో భాగంగా ఆ రకంగానే అధికారులు, దేవాలయ అధికారులు, పాలక మండలి సభ్యులు మీ అందరం కూడా పూర్తిగా ఒక ఆలోచన చేసి ఇవన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క ఈవో గారు మరి మా ప్రధాన అర్చకులు స్థానాచార్యులు గారు మాట్లాడిన తర్వాత ఫస్ట్ బుకింగ్ అనేటువంటిది అది ఇక్కడ మా మంత్రి గారు పైన ఉన్నారు, వారు వచ్చిన తర్వాత వారు వచ్చి ఓపెన్ చేస్తారని దాన్ని కూడా మీరు దయచేసి కవర్ చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఈ ఆన్లైన్ టికెట్లు తీసుకొని రావడం ఎంతైనా అవసరమని చెప్పనటువంటి భక్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బస్సులు, లిఫ్ట్లు ప్రస్తుతానికి నడిపే పరిస్థితి లేదు. ర్యాంప్ ద్వారా పైకి ఎక్కడం, అట్లాగే శివాలయం మార్గం నుంచి కిందకి దిగడం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి తప్ప ఘాట్ రోడ్లో లేదు. ఘాట్ రోడ్లు లేదు, అన్నీ కనకదుర్గ నగర్ నుంచి ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ పైనుండి కింద దిగాలి, ఘాట్ రోడ్ లేదు.